నిన్న మైథిలి చేసిన ఒక పని హఠాత్తుగా చాలా వైరల్ అయింది. ఏం జరిగిందో చెప్పు చెప్పు క్లుప్తంగా. అయితే అవి తమ్ముడు డ్రైవింగ్ చేసి వెహికల్ రైస్ తీసుకొస్తున్నాడు. నేను చెల్లె అలా వెహికల్ ఉన్న సామాన్ ఇటు మన ఇంట్లో పట్టుకొస్తున్నాం. అయితే మన ఇక్కడే వెహికల్ కట్ పక్కనే మలక్పేట మన ఇంటి ఎదురుగానే రెండు పెద్ద పెద్ద ట్రక్కులల్లో మూడు, ఒక ట్రక్కుల మూడు ఒక ట్రక్కుల మూడు పెద్ద పెద్ద ఒంగోలు నంది గిత్తలు. అవి 3 సంవత్సరాల వయసే ఉంటుంది వాటికి. పెద్ద పెద్ద మూపురాలతో చాలా ఆరోగ్యంగా ఉన్న నంది ఎద్దులు. అవి 20 ఏళ్ళు వ్యవసాయానికి పనికి వస్తాయి. అవి ఆరోగ్యంగా ఉన్నాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అవి వెళ్తున్నాయి, నేను చూసాక నేను వెళ్ళాను. నేను వెళ్ళి డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు చెల్లి చూసి చెల్లి కూడా నా వెంబడి వచ్చింది, అవి కూడా వచ్చిండు. సో నేను అడుగుతున్నది చూసి చెల్లి కూడా ఎదురుగా నిలబడి ఆగింది. ఆ డ్రైవర్ని క్లియర్గా అడిగాను ఇవి ఎటు వెళ్తున్నాయి ఏంటి అని. అడిగితే అతను క్లియర్గా చెప్పిండు బక్రీద్ ఉంది కదా, ఇవి కోతకు వెళ్తున్నాయి, బక్రీద్ కోసం వెళ్తున్నాయి అని క్లియర్గా చెప్పిండు. ఓకే, డీటెయిల్స్ తర్వాత వెళ్తా. క్లియర్గా చెప్పి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ మీద అంతమంది దాడి చేశారు, నువ్వు ఆ బండి ఎక్కి ఇప్పుడు చిన్న వీడియో చూపిస్తా. ఒక నిమిషం వీడియో చూడండి. నేను చెల్లె నిలబడి మేము డ్రైవర్తో మాట్లాడుతున్నాం కదా, వీళ్ళందరూ సంబంధం లేని వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళెవరో తెలుసు కదా, మీరు వీడియోలో చూడవచ్చు. వచ్చి మా మీదకి మొత్తం దాడి చేస్తున్నారు, స్కూటీ తీసుకొస్తున్నారు. మీకేమవసరం అంటే అదేదైతే ఉందో పోలీసు వాళ్ళు వచ్చి దీన్ని చూసుకుంటారు కదా, మీరు మీ పనుల మీద వెళ్ళిపోండి. మీకేమవసరం అని అంటే ఇంట్లేరు, కొట్టడానికి వస్తున్నారు, ఫోన్ లాక్కోవడానికి వస్తున్నారు. నేను చెల్లె దారుణంగా కొట్లాడినాం, అది వీడియోలో చూడొచ్చు. చెల్లె కూడా అస్సలు ఊకోలేదు, ఆ వెహికల్ ముందుండి కదలలేదు.
వెహికల్ ముందుంటే ఏమవుతుంది, మా మీద కొట్టడానికి వస్తున్నాను. నేను పైకి ఎక్కి అరిచి అరిచి చెప్పిన, వాళ్ళు ఇదే చేశారు దాడి, ధైర్యం చేసిరు మమ్మల్ని కొట్టడానికి, కానీ వేరే వేరే వాళ్ళందరూ వీడియోలు తీస్తున్నారని వాళ్ళు తగ్గిర్రు. మళ్ళీ లేడీస్ మీద చేతేస్తే ఏమవుతుంది అని కూడా కొంచెం భయపడ్డారు. మేము అడిగింది ఇదే, నీది ప్రాణమే మాది ప్రాణమే, ఏ జీవిని చంపుకొని తినాల్సిన అవసరం లేదు, సో వీటిని మీరు చంపడానికి వీల్లేదు, ఒక రైతుగా వీటిని చంపడానికి తీసుకెళ్ళడానికి నేను తీసుకెళ్ళనివ్వను అంటే పర్మిషన్ గిర్మిషన్ అని ఏదో చూపించారు. అసలు దేనికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా లీగల్గా లేవు. అయితే నేను కొంచెం కంక్లూడ్ చేస్తా, అంటే ఇంకో చోటికి తను వెళ్ళాలి నేను వెళ్ళాలి, దీని గురించి డీటెయిల్గా చెప్దాం. ఇప్పుడు మైథిలి నాట్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ అని, ఇది హిందూ ముస్లిం అలాంటిది ఏమీ కాదు. ఒక మనిషి ఇంకొక మనిషి ఇంకొక సాటి ప్రాణి ప్రాణం పోవడం తనకి ఇష్టం లేదు. ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి మైథిలి ఫైట్ చేస్తుంది. నేను మైథిలి కరీంనగర్ నుంచి వస్తుంటే ఒకసారి ఇట్లా ముక్కులకు తాళ్ళు వేసి ఆవులు ఉంటే ఆపితే పోయి వాటిని లూజ్ చేయించి వచ్చింది. సో ఇది అంటే మనం వైరల్ అవ్వాలని చేసింది కాదు, బట్ స్టేట్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో వీరవనిత మైథిలి అని పెట్టారు. సో ఇది ఏమంటారు, ప్యూర్లీ అపొలిటికల్ మూమెంట్. ఇంకోటి స్పాంటేనియస్ అనుకోకుండా జరిగింది, స్పాంటేనియస్ గా జరిగింది. అది స్పాంటేనియస్ గా చెల్లి నుండి నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నా బిడ్డ సునీత ఇట్లా వీర అంటే మైథిలి వెహికల్ ఎక్కి కూర్చుంది, వాళ్ళు మీదికి మీదికి అంటే ఆవేశంలో ఎవరెవరు అంటారు అట్లా కాకుండా చేస్తారని కాదు, బట్ పోనీ పోనీ వెహికల్ తర్వాత ఎవరిస్తే తను నిలబడి పోనిస్తే పోనీ అని అక్కడే నిలబడింది. తర్వాత నేను కంప్లీట్ గా మైథిలి సమస్య మైథిలి చూసుకుంటా, నేను వేరే పనిలో ఉన్నా. సో బాలాజీ అభి ఇట్లాంటి వాళ్ళంతా తనకు సపోర్ట్ ఉన్నారు, బట్ తనే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది, తనకి చాలా మంది సపోర్ట్ చేశారు, కేసు అయింది, ఇట్లాంటి విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఫైనల్ క్లియర్ గా చెప్తాను. ఫైనల్ గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే విషయం ఏంటంటే, నేను రైతుగా రైతు కుటుంబంలో మేము ఆవులను ఎద్దులను వీటిని మా ఇంట్లో పిల్లల లెక్క మా యొక్క భావన వాటి మీద. సో అవి నా ముందు కోత కూత అంటే నేను ఎట్లా చూసుకుంటూ ఊరుకుంటాను? అవి నాకు ఇంట్లో పిల్లలు తమ్ముళ్ళు అన్నలు కొడుకులు లెక్కవి. పాత పాత ఫోటోలు చూస్తే కూడా మేము రైతు కుటుంబాలు అందరం ఎద్దులు ఆవులను పెట్టుకొని ఉంటాయి మా పాత పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తాత ముత్తాతల నుండి. సో ఇది యానిమల్ యాక్టివిస్ట్ ప్రకారంగా కూడా ఏ జీవికి కూడా చంపడానికి లేదు. సో ఇది ఇది విషయం అండి. సో దీని గురించి నేను మరిన్ని వివరాలు తర్వాత చెప్తాయండి. ఇవి జీవితకాల ఉద్యమాలు, వ్యవస్థలో మార్పు రావాల్సిన విషయం. పొలిటీషియన్స్ అయితే పాలసీ మేకర్స్ ఇది అందరి చేతుల్లో ఉంది, ఇట్స్ జస్ట్ ఒక మనిషి చేసే పని కాదు. బట్ స్టిల్ కొన్నిసార్లు చేయవలసి వస్తుంది. మనం ఏ మూమెంట్ అని ఇట్లనే స్టార్ట్ అయ్యచ్చు. బట్ నిన్న సర్వత్రా తనకు సపోర్ట్ దొరికింది, తను తను కూడా క్లియర్గా చెప్పింది. వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పు. అందరికీ థ్యాంక్స్. ఎవరైతే గోరక్షాకతలు వాళ్ళు వచ్చారు, మిగిలిన విశ్వ హిందూ పరిషత్, గో ప్రేమికులు, యానిమల్ యాక్టివిస్టులు అందరూ వచ్చారు. అందరు వచ్చి ఫుల్ సపోర్ట్ చేసిర్రు. పోలీసు వాళ్ళు కూడా సపోర్ చేసిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారో వాళ్ళ నుండి మమ్మల్ని సేఫ్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించారు. సో ఇప్పుడు ఆ గోవులు ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు. ఇప్పుడు వాటిని కనిపెట్టి మళ్ళీ గోశాలకు పట్టుకెళ్ళి రక్షించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అంతటా రకరకాలుగా జరుగుతుంది. సో దాని గురించి అందరం స్పందించాలి. ఏ జీవిని చంపుకొని తినొద్దు. ఒక పిట్టను కూడా చంపితే చిలకను జైల్లో అదే పంజరంలో పెడితేనే పెద్ద పెద్ద కేసు ఉంది. ఎందుకంటే దాని అర్థం దాని బ్రతుకు దాన్ని బ్రతకనిచ్చే హక్కు వాటికి ఉంది. చట్టపరంగా ఉంది, ఇది మానవత్వం పరంగా ఉంది. కనీసం ఇది మానవ లక్షణం అన్నమాట. మిగిలిన జీవుల మీద దయాకరుణ ఇది ఉండడం అనేది జీవోరక్ష పరమోధర్మ అనేది. సో ఆ కాన్సెప్ట్లో మేము రెస్పాండ్ అవుతున్నాం తప్ప ఇది మత కలహాలు కాదు, మన హిందూ ధర్మం గురించి అని కూడా కాదు. అంతే, అంతకుమించి ఏమి లేదు. మనకు కోస్తే మనకు కోస్తే కూడా నొప్పి వస్తుంది. నేను చెప్తున్నా ఇది ఒక కామన్ మ్యాన్ స్పందన అంతే తప్ప అంతకుమించి ఏమి లేదు. సో దీని గురించి ఒక చిన్న వీడియో ఉంది, అది పెట్టిన మళ్ళీ ఒకసారి చూడండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, దీని గురించి పాజిటివ్గా నెగిటివ్గా పొలిటికల్గా కామెంట్ చేయకండి. అంటే దాని నా పర్పస్ అది కాదు. మీరు ఎప్పుడన్నా ఒక దానికి పోరాడొచ్చు, ఆ టైంలో హౌ యువర్ మైండ్ షుడ్ బీ కంపోజ్డ్గా పనిచేయండి అంతవరకే. సో రీసా రసో వైసా ఆ వీడియో చూడండి. ఇంకా కొన్ని ఎవరెవరి చేతుల్లో ఉంది, నిన్న వీర మహిళ అని అంటున్నారు, నీకు నీవు ఫీల్ అవుతున్నావా లేకపోతే ఈగో వచ్చిందా? ఈగో రాలే, ఈగో రాలేదు. అది చేస్తున్నప్పుడు వాళ్ళందరూ నేను చెల్లె ఇద్దరము వాళ్ళేమో 100 మంది పైన ఉన్నారు వీడియోలో కనిపిస్తుంది. అసలు అసలు ఎట్లా చుట్టూతో మొత్తం వాళ్ళే ఉన్నారు. అయితే ఎవరైతే కొందరు దీన్ని చూసి స్పందించరో వాళ్ళు వీడియోలు తీయడం వల్ల ఆ వీడియోలు వచ్చి నేను అసలు ఏ వీడియో. నేను ఒక డేంజరస్ మాట చెప్తా. మైథిలి ఆ సిచ్యువేషన్ నుండి నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఇన్ని రోజులు నేను చేస్తున్న టాక్స్ ఏంది, సందర్భం వచ్చినప్పుడు స్థిరంగా ఉండు, నేను మైథిలికి చెప్పిన నువ్వు జస్ట్ స్థిరంగా ఉండంతే అని పెట్టేస్తే స్థిరంగా ఉన్నది.
సో వెరీ ప్రాక్టికల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక దగ్గర జగిత్యాలకి దగ్గరలో కూడా మళ్ళీ విషయం జరుగుతుంది అంటే అవి తర్వాత చెప్పుకుందాం. అంటే సో మచ్ అంటే అనుకుంటే 100 గంటలు చెప్పే కంటెంట్ ఇది. జీవితకాలం చేయాల్సిన ఉద్యమం ఇది. ఎవరో ఒకరు ఎవడో ఒకరు ప్రయత్నం చెబుతూ ఫ్రీడమ్ వచ్చేదా తెలంగాణ వచ్చేదా. సో నీ ప్రయత్నం మంచిది, కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం చట్టాన్ని చేతులకు తీసుకోకూడదు, వేరే తిట్టకూడదు. ఇది నేను ఎప్పటి నుంచి చెప్తున్నదే నీకు, అది ఎవరికైనా ప్లెజెంట్గా వ్యవస్థాగతంగా పనిచేయాలి. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోండి. బట్ ఏదేమైనా చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ప్రతిదాన్ని ప్రశ్నించేటప్పుడు చూడకుండా తెల్లారంతా ఫోన్లు, రాత్రంతా ఫోన్లు, చాలా మంది స్పందించారు. సో పర్సనల్లీ ఐ అప్రిషియేట్ హర్. అంతే, అంతకుమించి ఏమీ లేదు. మొదటిసారి తనను తన మానాన్ని వదిలేసి నేను దూరం నుంచి చూస్తూ ఉన్నా అంటే అలర్ట్గా, వెరీ నైస్. చాలా విచక్షణతో బ్యాలెన్స్డ్గా విషయాన్ని చేసింది, చూసింది. చాలామంది అందులో ఉన్న విషయాన్ని గుర్తించారు, వచ్చారు. నేను చెల్లిది నాకు మస్తు సపోర్ట్ అయింది. చెల్లె లేకపోతే ఒక్కదాన్ని మాబ్ అనేది వెరీ ఏమంటారు వోలటైల్. అది మాబ్ గుంపు ఎట్లా ప్రవర్తిస్తే ఎవరికి తెలియదు. ఇప్పుడు అడవి అంటుకుంటే మంట పోతే చూడు, మాబ్ అట్లా ఉంటుంది. సో మాబ్ ఉపయోగపడుతుంది, మాబ్ సంపేస్తుంది కూడా. సో అందుకని సిచ్యువేషన్ నిన్న చాలా డేంజరే జరిగింది, కానీ అందరి సహాయంతో నెక్స్ట్ ఉద్యమం చెయ్యి. కానీ ఇట్లా కాకుండా ఇంకేదన్నా మార్గం ఆలోచించు, దానికి ఒక మార్గం దొరుకుతుంది. సో దీని గురించి మళ్ళీ ఎలాబొరేట్ గా మాట్లాడదాం కన్నా తప్పకుండా. రీసారాస్ వయసు.